హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సింహా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఒక మంచి రెసిపీ షేర్ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఇది వచ్చేసరికి రంజాన్ స్పెషల్ అని చెప్పచ్చు. డబుల్ కా మీఠా హైదరాబాదీ స్పెషల్ రెసిపీ కదా. అండ్ ఈ స్వీట్ చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇందుగా నేను దీనికి బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, నేను ఈ ఎడ్జెస్ ఏం కట్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే అవి ఉంటే మనకి లాస్ట్లో చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే అలాగే కట్ చేసుకోకుండా జస్ట్ నార్మల్గా తీసుకున్నాను. అండ్ మీరు అప్పటికప్పుడు కట్ చేసుకునే దానికన్నా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకుంటే మనకి ఇలాగా పొడిలా అవ్వకుండా ఉంటుందండి. సో చాలా బాగా వస్తాయి అప్పుడు వస్తే. సో హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు డ్రై అయిపోతుంది కదా బ్రెడ్. సో మనం ఫ్రై చేసేటప్పుడు మనకి ఏమీ రాకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పీసెస్ నేను ఏదైతే కట్ చేసుకున్నానో అవి వేసేస్తున్నాను. ఆ పీసెస్ మన ఇష్టం అండి, మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. సో బ్రెడ్ కాబట్టి తర్వాత త్వరగానే ఫ్రై అయిపోతుంది. సో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తుంది, అసలు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ స్వీట్ అయితే కన్ఫర్మ్గా చేసుకుంది. బ్రెడ్ అలా వేస్ట్ అయిపోతున్నప్పుడు అలా కూడా చేసేసుకోవచ్చు, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరికి రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ అంటే లైక్ తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుని. చూసారా, బాగా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం వాటిని తీసేసుకోవచ్చు. నేను ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. సో ఇవన్నీ కూడా చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు నేను వేరే కళాయి తీసుకొని ఇక్కడ ఒక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అందులో నేను ఒక 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ ఏంటంటే మనం బ్రెడ్ స్లైసెస్ గురించి చూసుకుంటాం కదా. సో ఇక్కడ షుగర్ సిరప్ తీసుకుంటున్నాను. షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ బ్రెడ్ స్లైసెస్ వేసేస్తున్నాను. చూసారా, ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే ఏంటంటే మనం ఒకసారి చూసుకోవాలండి, మధ్యలో ఉన్నవి ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటాయి. అందువల్ల అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి, మరీ ఎక్కువ మిక్స్ చేసేయకూడదండి. కొంతమంది దీన్ని పేస్ట్లా చేసుకుంటారు, బట్ నాకైతే ఇలా పేస్ట్లా కన్నా ఇలా పీసెస్గా ఉంటేనే ఇష్టం. సో అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ మిక్స్ చేయట్లేదు. ఇప్పుడు నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ పాలు అలాగే చిన్న కలర్ వేసుకున్నాను. ఇది మనం వాటర్లోనే లైక్ షుగర్ సిరప్లోనే వేసేసుకుంటే బాగా కలిసిపోతుంది, బట్ నేను లాస్ట్లో వేసాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అంటూ ఉంటుంది. కలర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ నీట్గా కనపడుతుంది. సో ఇలా కూడా బాగానే ఉంటుంది, ట్రై చేసి చూడండి. సో లాస్ట్లో ఏంటంటే నేను చాప్డ్ ఆల్మండ్స్ వేసుకున్నాను. సో టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. చూసారు కదా, మంచి కలర్ వస్తుంది, అలాగే మంచిగా ఉంటుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అలాంటి క్వాంటిటీ వేసుకుంటే. అండ్ దీంతోపాటు ఒక మంచి కాఫీ ఉంటే అబ్బా సూపర్గా ఉంటుంది కదా టేస్ట్. సో కాఫీ విత్ డబుల్ కా మీఠా. అండ్ ఇది మా రంజాన్ స్పెషల్ అని చెప్పచ్చు. నేను రంజాన్ రోజు అయితే చేశాను. సో ఎంతో టేస్టీగా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండి. సో ఎవరికైనా స్వీట్స్ తినాలి అని వెంటనే అనిపిస్తే బ్రెడ్ ఉంటే మాత్రం కన్ఫర్మ్గా చేసేసుకోండి. సో చూసారు కదా, అండ్ బాగా పిసికేసుకోవడం వల్ల అది బాగోదండి, మెత్తగా అయిపోతుంది కదా. సో ఇలా పీసెస్గా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉందండి చెప్తున్నాను కదా. అండ్ చూసారు కదా, ఇలా తీయగానే అలా వచ్చేస్తుంది. అండ్ ఆ లేయర్స్ కూడా చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.